రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుంది అని లండన్ వెళ్తూ వెళ్తూ ఐపాక్ అభినందన సభలో చెప్పిన మాట నిజమైంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి దేశం గర్వించదగ్గ. ఈరోజు దేశంలో ఏమవుతుందో, దేశంలో ఎన్ని వస్తున్నాయో మర్చిపోయి ఆంధ్రప్రదేశ్లో మొత్తం టోటల్గా మాట్లాడుకునే విధంగా రాష్ట్రంలో కనివిని ఎరగని మెజార్టీ, అంటే కనివిని ఎరగని మెజార్టీతో ఒక్కొక్క సీటు గెలుస్తుంటే 30,000, 40,000, 50,000, 70,000 పైచిలకు మెజార్టీలతో జనాలు ఒక కసితో గవర్నమెంట్ని ఓడించడానికి ఏ ఓటైతే వేశారో ప్రతి ఒక్కరికి, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు, ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే మేమందరం మొత్తం టోటల్గా ఆర్పీగా రావచ్చు, అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు రావాలా, పవన్ కళ్యాణ్ గారు రావాలా, లేకపోతే పాలన మేము ఒక పార్టీ రావాలా, పార్టీ ఓడిపోవాలా కాదు. రాష్ట్రంలో ఈరోజు అంధకార పాలన, రౌడీజం పాలన, ఏ ఒక సైకో పాలన పోవాలి. చంద్రబాబు గారు రాజధాని రావాలి, రాజధాని కట్టాలి, విశాఖపట్నం ఫైనాన్షియల్గా ఒక సినీ హబ్గా మొత్తం డెవలప్ అవ్వాలి. రాష్ట్రం మొత్తం టోటల్గా 5 సంవత్సరాలు అధోగతి పాలు అయిపోయింది, పోలవరం మొత్తం టోటల్గా నాశనం అయిపోయింది అని దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రావాలనుకున్నామో, కూటమి రావాలనుకున్నామో, ప్రజలు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రజలు తిరగబడితే ఎవరు తట్టుకోలేరు. రాత్రి 1 గంట దాకా మేము ఆరోజు చెప్పాం, తిండనక తిప్పలనక పాలు, పిల్లలకు పాలు లేకపోయినా ఓటు వేసి మేము ఆ రాష్ట్రాన్ని మేము కాపాడుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమిని గెలిపించడానికి ఆ రాత్రి అనక దేశం వీర్చి దేశంకి వచ్చారు. అందరూ వచ్చి ఈరోజు బంపర్ మెజార్టీతో 165 పైచిలకు సీట్లు ఇచ్చారు. మేము ముందే ఆ రోజు అన్నాం, వేవు కొడితే మాత్రం 150 నుంచి 160 సీట్లు వస్తాయని కేకే సర్వే చెప్తే, కేకే సర్వేని సమర్థించాం, ఎస్ కరెక్ట్. ఆరామస్థాన్ గారి సర్వే అమ్ముడుపోయింది, ఆరామస్థాన్ గారి వైసీపీకి అమ్ముడుపోయాడు. 2 రోజుల ముందు ఆల్రెడీ జడ్పీటీసీ వైసీపీ వాళ్ళందరూ సన్మానం చేశారు, అది కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ప్రజలు నిజం చేసి ఈరోజు మొత్తం ఏదైతే మొత్తం టోటల్గా ఉందో 165 సీట్లు గెలవడం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాడని ఏదైతే అన్నామో, మా వ్యక్తిగత సమాచారం ప్రకారం 9వ తారీఖు నాడు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని మాకు సమాచారం ఉంది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో, పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో, ప్రజలు ఆయనకి వాళ్ళకి ఇచ్చిన మ్యాండేటరీ 165 సీట్లు కూటమికి ఇచ్చారు. ఈరోజు మొత్తం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మన రాజధాని మనకు పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుంది, విశాఖ హబ్బు, విశాఖపట్నం ఏ మాట అయితే అన్నామో ఆ మాట ప్రకారం గవర్నమెంట్ స్టూడియోలు కానీ, విశాఖపట్నం మొత్తం టోటల్గా ఇక్కడ బాగుండాలి, అక్కడ బాగుండాలి, ఇక్కడ సినీ కార్మికులు బతకాలి, అక్కడ సినీ కార్మికులు బతకాలి, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉండాలి అనే సినీ ఇండస్ట్రీ నుంచి మొత్తం ఎవరైతే, కొంతమంది బయటికి రాపోవచ్చు, కొంతమంది లోపల సపోర్ట్ చేయొచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, సినీ ఇండస్ట్రీకి కులమత భేదాలు ఉండవు. సినీ ఇండస్ట్రీకి ఏ కుటుంబం ఎవరు గెలిస్తే ఆ కుటుంబంతో మేము కలిసి ఉండి మా సినీ కుటుంబం బాగుండాలనే కోరుకుంటాం. అలాంటి విషయాల్లో సినిమా మేము ముందుకు రావచ్చు, కొంతమంది మా వెనకాల ఉండొచ్చు, లేకపోతే కొంతమంది రాకపోవచ్చు. కానీ ఏ మాట చెప్పినా మా సినీ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాటకు వాళ్ళు కట్టుబడి ఉంటారు. కట్టుబడి మా ఇండస్ట్రీ బాగుంటుంది, మా ఇండస్ట్రీ కూడా ఈరోజు నిలబడతాం. 0.5 కిలోమీటర్ మమ్మల్ని లెవెల్ని అయితే మా హీరోని తీసుకొచ్చి నీటి రోడ్డు మీద నిల్చోబెట్టి నడిపించి అవమానపరిచారో కొంతమంది, పోసాని కృష్ణమూర్తి లాంటి వారు కొంతమంది సెకండ్లు మా ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు. కొంతమంది అనొద్దు, ఆడపిల్లలు మేము గౌరవిస్తాం కాబట్టి మొత్తం టోటల్గా కొంతమంది, మా ఒక అమ్మాయి అయితే హీరో, ఒక యాంకర్ అయితే అన్నది ముసలినక్క, ఇంకో ఏదో మాట్లాడారు. నేను ఒకటే చెప్తున్నా, మీ తల్లిని తండ్రిని ఆ ముసలినక్క కింద మీరు చూస్తున్నారా? తల్లి శ్యామలమ్మ, నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పటికీ కూడా మీకు నేను ఒకటే, ఒక ఆడపిల్లగా, ఒక ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా మీకు ఒకటే చెప్తున్నా, మీ తల్లిదండ్రులకి ఇచ్చిన పెంపకం అయితే, మా తల్లిదండ్రులు మమ్మల్ని ఇచ్చిన పెంపకం ఏంటో తెలుసా? మేము ఎదుటి వాళ్ళకి గౌరవించడం, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గౌరవించడం. అప్పుడు 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ చేసిన వ్యక్తికి నువ్వు ఈ విధంగా మాట్లాడావంటే మీ తల్లికి ఇస్తున్న మర్యాద ఏంటో, మీ తండ్రికి ఇస్తున్న మర్యాద ఏంటో, అలాగే
నువ్వు మత టోటల్గా మీకు మీ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం ఇది, అది నీ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఇలాంటి వాళ్ళని మనం సినిమా ఇండస్ట్రీలో మన అవసరమా అనేది నిర్మాతలు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేను ఒకటే, మాకు మీలాగా నేను అండం నాకు వచ్చు కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి మేము మీకే వదిలేస్తున్నాం విజ్ఞతకి. ఒకటి, కోసాని కృష్ణమూర్తి గారు చెప్తున్నాం, వ్యక్తిగతంగా ఎన్నో వెళ్ళారు ఆయన, ఎన్నో వ్యక్తిగతంగా వెళ్ళాడు. ఆయన ఏమన్నాడంటే నేను సంపాదించుకున్న డబ్బు అన్నాడు. ఎవరు సంపాదించుకున్న డబ్బో, త్వరలోనే గవర్నమెంట్ వస్తుంది, ఆ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అందరి మీద ఎంక్వైరీ నడుస్తుంది. అలాగే ఎంఈబీ సత్యనారాయణ గారు మన నిర్మాత అవ్వచ్చు, విశాఖపట్నంలో వచ్చిన భూములు లాక్కున్న భూములు కానీ అన్నీ కూడా ఆయన మీద వాళ్ళ భార్యను కిడ్నాప్ చేసి 48 గంటల కేసు రీఓపెన్ చేస్తాం. ఆయన మీద తీసుకున్న చర్చ్ ల్యాండ్లో ఒక బోర్డు ల్యాండ్లో అన్నీ కూడా అంతా కూడా మొత్తం రివోక్ చేసి కేసులు రిజిస్టర్ చేయించి ఎంక్వైరీ చేసి ప్రజల సొమ్ము రాబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు వెనకడుగయ్యరు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు 100% ఊరు దాటి వెళ్ళిపోతాడు. ఆయన మొత్తం లుక్అవుట్ నోటీసులు ఇవ్వండి, ఆయన మీద ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయండి. ఆయన మొత్తం టోటల్గా కీలక వ్యక్తి, కొన్ని కొన్ని గొడవల్లో కీలక వ్యక్తి, కొన్ని కొన్ని అల్లర్లో కీలక వ్యక్తి. పోలీసులకి మేము ఇంటిమేషన్ ఇస్తున్నాం, దయచేసి ఆయన బయటికి వెళ్లకుండా కాపాడండి, ఆయన మీద యాక్షన్ తీసుకోండి. దీనికి మూల కారకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో వివేకానంద రెడ్డి గారి విషయాల్లో వచ్చి చాలా 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 ఉన్నాయి, దాని మీద ఎంక్వైరీ నడిపించాలి. ఒకటి, ఒక ఆడపిల్లని, ఎవరైనా ఆడపిల్లే, మన ఇంటి ఆడపిల్ల వస్తే ఆడపడుచుకు చార్జీస్ పంపిస్తాం, కానీ సరిమలమ్మకి ఇష్టం వచ్చినట్టు తిట్టి, ఇష్టం వచ్చినట్టు అవమానించి, అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళ మీద, సోషల్ మీడియాలో చేసిన వారి మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. రేపు అదే మేము చెప్తున్నాం, రేపు వచ్చిన గవర్నమెంటు కక్ష సాధింపు చర్య కాదు, నిజ నిజాలు తేల్చి ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకొని మన పాలన నడిపించడానికి నడిపించాలనేది మా ఉద్దేశం. రెండోది, మనకు వచ్చినది ఒక అదృష్టం వచ్చింది ఈరోజు, సెంట్రల్ గవర్నమెంట్లో కీ రోల్ పోషించబోతున్నాం మనం. మన సీట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీ రోల్ పోషించబోతుంది. మా రాష్ట్రానికి, మాకు రాజధాని హైటెక్ సిటీ లాంటి రాజధాని కట్టించిన వాళ్ళకే మా మద్దతు. అలాగే మనం స్టీల్ ప్లాంట్, మాకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా గవర్నమెంట్కరణ అవ్వాల్సిందే, అది మా మద్దతు. పోలవరం కట్టిన వాళ్ళకే మా మద్దతు, ప్రత్యేక హోదా ఇచ్చే వాళ్ళకే మా మద్దతు, వాలంటీర్ డివిజన్ వచ్చిన వాళ్ళకే మా మద్దతు. అది 100% మా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. మా కీరోలు ఆయన పోషించబోతాడు. 100% మన రాష్ట్రానికి ఏం కావాలో, వనరులు కావాలో, ఎలా కావాలో ఈసారి మనం అన్నీ కూడా సమకూర్చుకొని మన గవర్నమెంట్కి మనం ఎవరికి సపోర్ట్ చేయాలా నిర్ణయం అనేది చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీదకి వదిలేస్తున్నాం. ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఆయన నమ్మారు. ఆయన ఈరోజు మన రాష్ట్రానికి రావాల్సినవన్నీ కూడా తేవటానికి, చేయటానికి, ఎవరికి మద్దతు ఇవ్వాలో, ఎవరికి మద్దతు తెలపాలో, మన రాష్ట్రానికి ఎలా మనం కాపాడుకోవాలో, మన రాష్ట్రానికి ఎలా వనరులు తెచ్చుకోవాలో, అది చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తూ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరికీ మేము అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తూ, ఈ రాష్ట్రం బాగుండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి అన్నాం, ఈ రాష్ట్రం బాగుండాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి అన్నాం. పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా కీలకమైనది. పవన్ కళ్యాణ్ గారి పాత్ర లేకపోతే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ఉమ్మడి ఓటు రాదు, ఈ ఉమ్మడి కూటమి రాదు. కనుక ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. మా సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మా సినీ అబ్బు కోసం మీరందరూ సహాయం చేస్తారని, సహాయ సహకారాలు అందిస్తారని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా సినిమా ఇండస్ట్రీ కోసం మీరు ఎంత చేస్తారో మేము వేచి చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లోకేష్ గారు మరీ ప్రతి విషయంలో కూడా మాకు అండగా ఉన్నారు, మాకు అండగా మేము మీకున్నాం, మీరు మాకున్నారు. కనుక మేము మీరు ఇచ్చిన మాట మాకు తెలుసు. కనుక మా ఇండస్ట్రీ కోసం మీరు ఏం చేస్తారో మీకోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం.